APTSC schedule విడుదలైంది 10351 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేశారు. మొత్తం 6 కేటగిరీల్లో DSC పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. డిఈడి బిఈడి అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించుతూ ఏపీ డిఎస్సి షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 10351 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. జూలై 7న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జూలై 7 నుంచి ఆగస్టు 9 వరకు డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆన్లైన్లో డిఎస్సి నిర్వహణ ఉంటుందని, ఏపీపీఎస్సి ద్వారా డిఎస్సి నిర్వహించాలని యోచిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి ఆన్లైన్లో మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుందంటున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. అలాగే మనకి ఏదైతే డిఎస్సి అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు డిఎస్సి సంబంధించి, ఇది ఎగ్జామినేషను ఆన్లైన్లోనే మొత్తం పెడతా ఉన్నాం. దీనికి సంబంధించి నోటిఫికేషన్ 6/7/2018 ఈ నోటిఫికేషను ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ దీనికి కూడా ఏదైతే ఆన్లైన్ మాక్ టెస్ట్ ఉందో అది 1/8/2018 నుంచి ఇది అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైనా ఈ ఆన్లైన్ సంబంధించిన మాక్ టెస్ట్ అవైల్ చేసుకోవచ్చు. ఆగస్టు 15 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు 2 సెషన్స్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 10న ఫైనల్ కీని విడుదల చేస్తామని, అలాగే సెప్టెంబర్ 15న ఫలితాలు విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇది మొత్తం కలిపి 21/6/2008న ఇది ఎగ్జామ్ జరుగుతుంది. పేపర్ 2B అన్ని కూడా 2 సెషన్స్, మార్నింగ్ 1 సెషన్, ఈవినింగ్ 1 సెషన్, 9:30 AM to 12, అలాగే 2:30 PM to 5. ఇది మొత్తం 2.5 అవర్స్ టైము. ఇది షెడ్యూల్ టైం అది. అలాగే దీనికి సంబంధించిన టెట్కి ఇనిషియల్ కీ ఏదైతే టెట్ ఎగ్జామినేషన్ అవుతుందో దానికి సంబంధించిన కీ 22/6/2018న ఇనిషియల్ కీ పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. మరోవైపు మే 4న ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మే 5 నుంచి మే 22 వరకు టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉంటుందన్నారు. అలాగే జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. జూన్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 28న ఫైనల్ కి, జూన్ 30న పరీక్ష ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం 6 కేటగిరీల్లో డిఎస్సి పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఏదైతే టెట్ ఎగ్జామినేషన్ అవుతుందో దానికి సంబంధించిన కీ 22/6/2018న ఇనిషియల్ కీ పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 26 వరకు కూడా ఈ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఇనిషియల్ కీ సంబంధించిన అబ్జెక్షన్స్ ఫైనల్ కీ 28/6న ఫైనల్ కీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ 30/6న ఈ టెట్ ఏదైతే 2వసారి పెడుతున్నామో దానికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది.